ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, వెళ్లారు, ధర్నా చేస్తారా? ఎందుకు ధర్నా చేస్తారని నాకు అర్థం కాలేదు. కోర్టు ఏం చెప్పిందండి? న్యాయస్థానం 5 ఈవీఎంలు మాత్రమే, వీవీప్యాట్లు మాత్రమే నెక్కిస్తారు, దీన్ని మేము పునఃసమీక్షించడానికి సిద్ధంగా లేము అని స్పష్టంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్తే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి ధర్నా చేస్తారా? ఏమిటి ప్రజాస్వామ్య పద్ధతి నాకు అర్థం కాలేదు. ధర్నా చేసి ఏం సాధిస్తారు? ఒక పక్కన న్యాయస్థానం చెప్తే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోగలుగుతుందా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. యూఆర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, మీరు వెళ్ళి వాళ్ళ ధర్నా చేస్తారా? ధర్నా మీరు చేస్తే ప్రజాస్వామ్యాన్ని మీద మీకు నమ్మకం లేదనే విశ్వాసాన్ని ప్రజలు గమనిస్తారు. తొంటరాటగారు తప్పు చేస్తే ఏం చేస్తారండి? ఖచ్చితంగా టీచర్స్ దండిస్తారు. ఇక టీచర్స్ కాదు, ప్రజలు నిన్ను దండిస్తారు. నువ్వు దుర్మార్గం చేసినా, నీ ఓటమి నువ్వు అంగీకరించకపోయినా ప్రజలు నిన్ను జీవితాంతం దండిస్తారు. నిన్ను, నీ కుమారుణ్ణి, నీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. హుందాగా వ్యవహరించండి. నిజంగా కష్టాలు వచ్చినప్పుడే హుందాగా ఉండాలండి. కష్టాలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ బయటపడుతుంది. మీరు ఓడిపోయినప్పుడే మీ హుందాతనం ఎలా ఉంటుందో ప్రజలు గమనిస్తారని ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. గెలిచినప్పుడు చిందులు వేయటం కాదు, గెలిచినప్పుడు మాట్లాడడం కాదు, ఆటలో ఓడిపోయినప్పుడు మీరు హుందాగా ప్రవర్తించే తీరు మిమ్మల్ని మరీ పెద్దవాడిని చేస్తుంది. కానీ తొంటరి ఆటగాడు లాగా దయచేసి ప్రవర్తించొద్దని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి కోరుతూ ఉన్నాను. ఇకపోతే చాలా మంది చాలా కామెంట్ చేశారు. ఆయన ఎవరు? ఉమా గారు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదు. బుద్ధి ఉందా మీకు? అసలు మీరు ఎన్నికలకు వెళ్ళారు, రిజల్ట్స్ రాబోతున్నాయి. మేమే గెలుస్తాం, గెలువు గెలువు ఉండదు తెలుస్తుంది. మీరు గెలుస్తారా, మేము గెలుస్తారా? ఆయన ఎవరో ఒక ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకు పాశరం పడ్డాడు మొన్న ఈ మధ్యన. ఇప్పుడు ఆయన తొడగొడుతున్నాడు. ఏంది స్వామి నువ్వు తొడగొట్టడానికి? ప్రజాస్వామ్యం ఆయన తొడగొడితే నీ తొడ వాస్తుంది బ్రదర్. ఏం కాదు, జాగ్రత్త. బాలకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు సినిమాల్లో తొడగొట్టడం. తొడగొట్టడం మీసాలు తిప్పడం మాకు చేతనం, కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. తొడలు కొట్టి మీసాలు తిప్పిన వాడు ఎవ్వడు రాజ్యాలు చేయలేదు నాయన. ప్రజాస్వామ్య దేశంలో కాటికి మోసుకెళ్లారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఆయన ఎవరు? ఉమా గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎగ్జిట్ పోల్స్ చూసి మేము సంబరపడుతున్నామంట. ఏ మీరు బాధపడుతున్నారు ఎగ్జిట్ పోల్స్ చూసి? ఎగ్జిట్ పోల్ చూసే మీరు బాధపడుతుంటే రేపు నిజమైన ఫలితాలు చూస్తే ఎక్కడ దూరతారా మీరు? నాకు అర్థం కాలేదు. ఎవరికి చూపిస్తాడే మీ ముఖం? 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. మేము పగటి కలలు గంటం లేదు, కనేటటువంటి స్వభావం కూడా మాది కాదు. కష్టపడ్డాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నాడు, నష్టాలు ఎదుర్కొన్నాడు, ప్రజల ఆశీర్వాదాన్ని పొందబోతున్నాడు. కాసుకోమని మనం చేస్తున్నా. హుందగా ఉండండి అయ్యా బాబు. మీకు ఏం పోయేకాలం వచ్చింది నాకు అర్థం కాలేదు. బాగా సంపాదించుకున్నారు, పంది కుక్కులాగా తిన్నారు. ఎందుకు ఇంకా 5 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు. ఆ ఉమా అయితే అనేది పోలవరం ప్రాజెక్టులో మెక్కావు, విపరీతంగా మెక్కావు. కక్కిస్తాం, జాగ్రత్త. తప్పు చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేవని మనం చేస్తున్నా. బాగా మెక్కి బలిచి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడని కూటలు మాట్లాడడానికి వీల్లేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. దీనికి శిక్ష అనుభవిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 23వ తారీఖు సాయంత్రం మీ బండారం ఏంటో బయటపడబోతుంది, మా గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియబోతుంది. అయితే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు మాట్లాడలేదంట. ఎందుకు మాట్లాడలే? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందయ్యా బ్రదర్, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది మీ చంద్రబాబు లాగా. అన్నీ ఉన్న ఆకులం 23వ తారీఖు చూపిస్తాను తప్ప నీలాగా ఏమీ లేని ఆకులాగా ఎగిరెగిరి పడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. 23వ తారీఖునే ప్రజా అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించమని ఈ సందర్భంగా ప్రజల తరపున కోరుకుంటూ 23వ తారీఖున ఏదైనా గందరగోళాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారనే విషయాన్ని కూడా మర్చిపోకుండా వ్యవహరించవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాను.